ఇద్దరి వ్యవహార శైలిపై మోహన్ బాబు ఆగ్రహించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం మోహన్ బాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి కూడా డిసిప్లిన్ అనేటటువంటి మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆయన ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద స్పందించడానికి ఎవరు కూడా మాట్లాడడం లేదు. దీని మీద ఈ విషయానికి సంబంధించి అటు మంచు మనోజ్ తరపున కానీ ఇటు మోహన్ బాబు విష్ణు తరపున కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లాంటి వార్త కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ఒక ఫ్యామిలీ మ్యాటర్గానే చూడాలని మోహన్ బాబు చెబుతూ ఉన్నారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. విషయం అంతవరకే చూడాలి అని చెప్పి మోహన్ బాబు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి మోహన్ బాబు వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సారథి ఎవరైతే గొడవలో గాయపడ్డాడో సారథి ఆసుపత్రిలో చికిత్స పొందినట్టుగా తెలుస్తోంది. విష్ణు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. విష్ణు గొడవ పడినటువంటి సందర్భంలో తీసినటువంటి దృశ్యాలు అవి మనోజే తీశారు. తీసి తన ఫేస్బుక్ స్టేటస్గా పెట్టుకున్నారు. ఒక పావు గంట క్రితం వరకు కూడా స్టేటస్లో ఉన్నటువంటి వీడియోను మోహన్ బాబు ఆదేశించడంతో తొలగించారు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని మళ్ళీ ఉంది ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని మళ్ళీ ఉంది ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని మళ్ళీ ఉంది ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని మళ్ళీ ఉంది ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్
ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్. అయితే మా ఫిలిం కరస్పాండెంట్ ఫణిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫణి, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మంచులక్ష్మి మాట్లాడకుండానే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మరొక అప్డేట్ ఏంటంటే, ఈరోజు మంచులక్ష్మి పార్టీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. పెళ్లి భోజనం, రాత్రి డిన్నర్ పార్టీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి?